హిందూ లేదు ముస్లిం లేదు మత ప్రాతిపదిక పైన అబౌ రిలీజియస్ పాలిటిక్స్ ఇస్ మోదిత్వం మతాలకు సంబంధం ఉండదు మోదిత్వం అంటే ఈ దేశంలో భారత మాత ఒడిలో పుట్టిన ప్రతి భారతీయుడు అది ముస్లిం అయినా సరే మీ జన్మ ధన్యమైపోయింది భారత మాత ఒడిలో పుట్టిన ఏ మతమైనా సరే ఏ మతం వాడైనా సరే మీ జన్మ ధన్యమైపోయింది ఇయాల మీ అందరికీ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారంటే మీ జన్మ సార్థకమైపోయింది बोलो भाई मेरे को पसंद है बोरी, 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 हिंदुस्तान में ही नहीं अमेरिका में भी गूंज रहा मोदी 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 भारत देश के नहीं रहे पूरा दुनिया के बन गए मोदी जी जय जय इवाला प्रांतानिकी नेन मोट्टमोदटिसारी वच्चिना ओक प्रेम संदेशं तीसुकोच्चिना दयचेसी गंपागुत्त ओट्लेसुडु बंद चेयंडि वाडु ओडो एमएम ओडो बीहार लवे गेलिचिनट गेलिचिंदि ऐदु గెలిచింది ఐదు సీట్లు అన్నకెళ్ళి వాడు ఆ పేరు ఏదో ఉన్నది అక్తరుల్లా ఇమామో ఏదో ఉన్నది కష్టపడి యాద పెట్టుకుని ఒక పేరు వాడు ప్రమాణ స్వీకారం చేస్తుండేనట ప్రమాణ పత్రంలో హిందుస్థాన్ అన్న అక్షరం ఉంటే పదం ఉంటే హిందుస్థాన్ అన్న పదం తీయించేసిండు అంటే నేను ముస్లిం సోదరులను అడుగుతా ఉన్నా మేము మా శరీరాన్ని మూడు ముక్కలు చేసి మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చినాం ముస్లిం సోదరులకు ఇచ్చినాం అది హిందువుల ప్రేమ ఇదా మీ ఎంఐఎంఓలు చేసే పని మీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ హమారే బచ్చే హై మా పొట్టిగాళ్ళు ఇద్దరు మా శరీరం ముక్కలు చేసి ఇచ్చినాం ఇయాల హిందుస్థాన్ పేరు తీసేంత మొనగాని వైనవా అందుకనే చెప్పిన నిన్ను నీ అన్నని నీ పార్టీని నా బూట్ల కాడ పెడతా హిందీనే బోలు హిందీనే ఠీకే देखो भाई मैं तो जिस दिन से राजनीति में आया उस दिन से मोदी कुर्ता ही पहनता हूं यार जब तक तेलंगाना में भाजपा का सरकार नहीं बनता तब तक मैं मोदी कुर्ता ही पहनूंगा पर तुम लोगों को आप लोगों को सबको मैं एक बताना चाहता हूं ओवैसी को जूतों के पास क्यों लगा तुम बोला एमआईएम को बोलू मेरा सब कुछ मैं पहनता हूँ मैं मोदी कुर्ता पहनता हूँ हिंदुस्तानी पहनता हूँ पर जूते ओवैसी के पुराने मित्र इटालियन कांग्रेस वाले के इटालियन पहनते वो कांग्रेस का भी वही वही प्लेस है तो ओवैसी और कांग्रेस उधर रह सकते पुराने दोस्त है ना काबट्टी హిందీనా ఇది తెలుగా తెలుగు ఇక రెండు మిక్స్ చేసేయాలా సరే ఇక ఇప్పుడు రంగారంగ చూసిన మన పాటలు వినబడతా ఉన్నాయి బనానా హే రామ్ మందిర్ బనానా హే అని అయిపోయింది రామ్ మందిర్ బంజారా ఆల్రెడీ బంజారా బండ్రా చాలు కా అది కృష్ణ మందిర్ బనానా కాశీ మథురా బాకీ ఎవరు లాల్ దర్వాజా హిందీ
లాల్ దర్వాజా పేరు మార్చేస్తారట హరా దర్వాజా చేస్తారట అరే మీవాడు ఓడో బేవకూఫ్ గాడు 500 ఏళ్ల కింద వచ్చి గుడి కూలగొట్టి మస్జిద్ కూలగొట్టి కూలగొట్టి మళ్ళీ గుడి కట్టుకున్నాడు ఈ పేరు మార్చుట్లు ఏముందిరవి మూడేళ్ళు హైదరాబాద్ పేరే మార్చి భాగ్యనగర్ పెడతారు నిజామాబాద్ పేరు మార్చి ఇందూరు పెడతారు జస్ట్ మూడేళ్ళు